హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు తీపి కబురు అయితే అందించింది మన రాష్ట్ర ప్రభుత్వం. మనకు అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకి అయితే అధికంగా డబ్బులను అయితే కేటాయించడం జరిగింది. ఈ నెల 28వ తారీఖున రైతు భరోసా కింద మొదటి విడత 7500 రూపాయలను జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది. పూర్తి సమాచారం కోసం వీడియోను చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి. మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ వీడియో అనేది తెలుస్తుంది. ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే ఈ వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు. ఇక మనం వివరాలు చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో రైతుల సంక్షేమానికి రైతులకైతే మన రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేయడం జరిగింది. ఇందులో భాగంగా మన రైతు భరోసా ఈ నెల చివరిలో అయితే డబ్బులు జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుందన్నమాట. దీనికి సంబంధించి మనకు బడ్జెట్లో ఎంత డబ్బులు అనేది రైతు భరోసాకు కేటాయించడం జరిగింది అనేది చూసుకుంటే వైఎస్ఆర్ రైతు భరోసాకు 3900 కోట్లను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే బడ్జెట్లో కేటాయింపులు అయితే చేసింది. అలాగే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద మనకు 18,200 కోట్లను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే కేటాయించడం జరిగిందనమాట. దీనికి సంబంధించి చూసుకుంటే ఇక నుండి మనకు ఈరోజు నుండి రైతుల అర్హుల లిస్ట్ అనేది తయారు చేయబోతుంది. ఆల్రెడీ మనకు రైతులకు సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకోమని రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇచ్చింది. ఎవరైతే కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకు ఈ నెల 20 తారీఖు వరకు అయితే సమయం ఉంది. మనకు దాటిపోయిన తర్వాత అర్హుల జాబితా అనేది తయారు చేసి రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో ఈ నెల చివరిలో 7500 రూపాయలను అయితే జమ చేస్తుంది. ఇది తాజా అప్డేటు రైతు భరోసాకు సంబంధించి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.